ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి వాలంటీర్కి సంబంధించిన 50 60 ఏళ్ళకి 14 రోజుల పాటు జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద 7 లక్షల మంది గృహసారథులను నియమించడం జరిగింది ఆ గృహసారథులతోటే 7 లక్షల మంది వాలంటీర్లు కూడా మొత్తం రాష్ట్రంలో ప్రతి గృహాన్ని సందర్శించి వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ ఏమిటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు సంతృప్తి వాళ్ళ సంతృప్తి ఏ లెవెల్ లో ఉంది అనేది తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం మామూలుగా మేము గృహాలను సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా మాకు జగన్ మోహన్ రెడ్డి గారి ద్వారా చాలా కార్యక్రమాలు అందుతున్నాయని చెప్పడం చూసాం ఈ కార్యక్రమం ద్వారా దగ్గర దగ్గర 60 లక్షల గృహాలని 7 లక్షల మంది గృహసారథులు వాలంటీర్లు కలిసి వాళ్ళ గృహాలను సందర్శించబోతూ ఉన్నారు ఈ ఫీడ్‌బ్యాక్ తీసుకొని ముఖ్యమంత్రి గారు అవసరమైతే మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేదానికి కూడా అవకాశం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా కార్పొరేటర్స్ మా నాయకులు అందరూ కూడా జయప్రదం చేయాలని మన రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ 1 గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లగు సంవత్సరాలుగా ఆయన ఏ దీక్షలు చేశాడో మాకైతే తెలియదు ఆయన రియల్ ఎస్టేట్ దీక్షలు చేశాడో లేకుంటే ఇంకేదైనా దీక్షలు చేశాడో ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం చేసే దీక్షలు తప్పితే నిజాయితీగా చేసే దీక్షలు కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను।